మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి దసరా రోజు ఈ ఒక్క మంత్రాన్ని 3 సార్లు అన్నారంటే వారికి జీవితంలో తిరుగులేని విధంగా దుర్గాదేవి దీవిస్తుంది ఉద్యోగం రాక ఇబ్బందులు పడే వారికి చక్కని ఉద్యోగం వస్తుంది మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అంతే కాదు మీ దరిద్రం మొత్తం ఈ విజయదశమి రోజు పోయి మీకు భవిష్యత్తు మొత్తం పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా ఈ రోజు అన్నారంటే మీ జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహా పుణ్యం వస్తుంది మరి దసరా రోజు ఏ మంత్రాన్ని 3 సార్లు అంటే చక్కని ఉద్యోగం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దసరా పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు కృతయుగంలో సుకేతనుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భార్యతో అడవులలో తిరుగుతూ కష్టాలను అనుభవిస్తూ ఉంటే అప్పుడు అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధులు చెప్పి ఇలా చేయమంటాడు అతను మహర్షి చెప్పినట్లు చేసి మరలా అమ్మవారి ఆశీర్వాదం వల్ల తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని పొందుతాడు దసరా పండుగకు అంతటి ప్రాముఖ్యత ఉంది సృష్టిలోని ప్రతి అణువులో ప్రచన్నంగా ప్రజ్వరిల్లే శక్తి పరమేశ్వరి ఆ శక్తిని ధరించిన వాడే పరమేశ్వరుడు వారిరువురికి భేదం లేదు ఆమె దుర్గా లలిత గాయత్రి పార్వతి ఏ పేరుతో పిలిచినా పరాశక్తి ఆదిశక్తి మూలశక్తి ఒకే చిచ్చక్తి ఈ ప్రపంచమంతా ఆ దివ్యశక్తి అనంత లీలా వైభవం శక్తిని వేదాలు గాయత్రి అని గానం చేశాయి ఉపనిషత్తులు ఉమాదేవి అని కీర్తించాయి పురాణాలు లలిత కాళి అని నామకరణం చేశాయి ఆగమాలు మహాత్రిపుర సుందరి మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అని స్తుతించాయి ఆమె దుర్నేయ అందుకే ఆమె దుర్గా అయ్యింది ఆమె నిత్య అఖిల విశ్వరూపిణి ప్రపంచమంతా ఆమెతోనే నిండి ఉంది విశ్వాన్ని సృష్టించి పాలించి చివరకు లయం చేసే మహామాయ దుర్గామాత శ్రీరాముడు రావణవధకు బయలుదేరాడు అతనిని ఎలా హరించాలని మదనపడ్డాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు రామ దుర్గామాతను పూజించు నీకు విజయాన్ని ప్రసాదిస్తుందని సలహా ఇచ్చాడు ఆ విధంగా శ్రీరాముడు చేసి విజయాన్ని పొందాడు ధర్మరాజు తన తమ్ములతో కలిసి అజ్ఞాతవాసానికి బయలుదేరాడు ఋషులు సలహా పాటించి దుర్గా స్తుతి గావించాడు విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తి చేశారు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో శ్రీకృష్ణుని సూచనతో సభక్తికంగా దేవీ స్తుతి గావించి విజయాన్ని పొందాడు హిమవంతుడికి సర్వాలంకార భూషణలతో చతుర్భుజాలతో శ్యామల వర్ణంతో దుర్గాదేవి దర్శనమిచ్చింది బ్రహ్మదేవుడు దుర్గాభవాని కవచం మార్కండేయుడికి ఉపదేశించాడు దుర్గతుల్ని హరింపజేసే ఈ మంత్రమాల రక్షణ కవచం వంటిదని చెప్తాడు స్వర్గంలో 33,000 కోట్ల మంది దేవతలుంటారని వేదాలు చెప్తున్నాయి వారందరూ కూడా పూజలందుకుంటున్నారు అందరూ భక్తులపై వరాలు కురిపిస్తున్నారు ఇంతమందిలో సృష్టికర్త ఎవరు అనే ప్రశ్న వస్తే మాత్రం సమాధానం దొరకటం కష్టం ఇదే సందేహాన్ని ఒకసారి కొందరు ఋషులు వ్యాస మహర్షిని అడిగారు ఆయన నారదుణ్ణి అడిగాడు నారదుడు తనకు కూడా తెలియదని బ్రహ్మను అడిగాడు బ్రహ్మ కూడా తనకు తెలియదని అనబోతుండగా జగన్మాత వారి ఎదుట ప్రత్యక్షమైంది జగన్మాత వారితో ఇలా అంటుంది నేనే ఆది శక్తిని ఆది మధ్యాంతరహిత మహాశక్తిని నేనే సృష్టికర్తని సృష్టికి ముందు ఒక రూపంలో ఉంటాను సృష్టి ప్రారంభంలో పురుష రూపం దాల్చుతాను వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా అనేకానేక దేవతలుగా రూపు దాల్చి ఈ సృష్టిని నడుపుతుంటాను అని పలికింది లక్ష్మి సరస్వతి దుర్గా కాళి లలిత గాయత్రి భవాని తదితర అనేక దివ్య రూపాలు ఆమె నుండి పుట్టాయి ఆశ్వయుజ శుద్ధ ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలకు నడుమ భాగమైన అభిజిత్ లగ్నం అత్యద్భుతమైన విజయ ముహూర్తం ఈ ముహూర్తంలోనే రాక్షసులపై దేవతలు విజయం సాధించారు అందుకే ఇది విజయదశమి అయ్యింది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని నిష్టగా పూజించి జపతపాది సాధనలతో దీక్షతో ఉన్నవారు దశమితో నవరాత్రుల వ్రతాన్ని పూర్తి చేస్తారు విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు
ఈ సందర్భంగా రావణ వద జమియాకుల పూజ చేయటం జరుగుతుంది. అదే విధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వదించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా విజయదశమిని జరుపుకుంటారు. ఈ పండుగ ప్రాముఖ్యతను తెలిపే ఈ కథను ఇప్పుడు విందాం. ఈ కథను విన్నంతనే జన్మలో దరిద్రం దరిచేరదు, అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుంది. దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అశంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు వెంటనే ప్రత్యక్షమై ఇలా అన్నాడు, మహిషాసురా ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి మహిషాసురుడు ఇలా కోరుకున్నాడు, పితామహ నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు, జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు, మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం, కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ఇలా అన్నాడు, విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు, కనుక పురుషుడు చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. ఇక బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. ఇక బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. ఇక త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపంగా జన్మించింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షరమాలా కమండలము, హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సలిపింది. మహిషాసురుని తరపున పోరు సలుపుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, బాష్కలుడు, భేడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరంగా పోరు చేసి చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది. దసరా రోజు ఉద్యోగం రాక ఇబ్బందులు పడేవారు, అలానే ఇంట్లో దరిద్రం తాండవించేవారు, అష్టకష్టాలు పడుతున్న వాళ్ళు, మానసిక ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీ మనసులోని కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం మమ దుర్గతి వినాశిన్యై శ్రీ మహాదుర్గా దేవి అయి నమః అని 3 సార్లు జపిస్తే మీకు ఉద్యోగం రావటంలో ఉండే ఇబ్బందులన్నీ పోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది. ఈరోజు ఇలా చేస్తే ఈ విజయదశమితో మీ దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగాన్ని కలిగిస్తుంది ఆ దుర్గామాత. మీ యొక్క అన్ని సమస్యలను పోగొట్టి మీ ఇల్లంతా డబ్బుతో నింపేస్తుంది, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, మహాపాపాలైనా పటాపంచలవుతాయి. పాండవులు ఇదే రోజు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను తీసుకొని కౌరవుల మీద యుద్ధం చేసి విజయం సాధించి తమ రాజ్యాన్ని పొందారు. జమ్మి చెట్టు పాండవుల విజయంలో ఈ విధంగా సహాయపడింది. అందుకే జమ్మి చెట్టును విజయానికి చిహ్నంగా భావిస్తారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజే జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజించి
రావణుడిపై యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు। ఈ రోజు జమియాకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటే బంగారం ఇచ్చిపుచ్చుకున్నంతగా భావిస్తారు। ఈ రోజు ఇలా చేస్తే సంపద వృద్ధి అవుతుందని అంతా మంచి జరుగుతుందని భావిస్తారు। తెలంగాణ ప్రజలు జమిచెట్టు పూజానంతరం పాలపెట్టను చూసే ఆచారం ఉంది। ఈ రోజు పాలపెట్టను చూస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం। అదృష్టం కలిసి వచ్చి ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు। పాలపెట్టకు అంతటి ప్రాధాన్యత ఉంది। విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో జమిచెట్టును అపరాజితాదేవిగా ఈ శ్లోకాన్ని చదివి పూజిస్తారు। శమి శమయతే పాపం శమి శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని। ఈ శ్లోకాన్ని తెల్లటి కాగితంపై రాసి ఆ చీటిని జమిచెట్టు కొమ్మకు కడతారు। ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోషాలు ఉన్న నివారణ అవుతాయి। ఏలినాటి శని అష్టమ శని లాంటి శని దోషాలు పోతాయని పురాణ వచనం। ఇలా చేయటం వల్ల ఆర్థిక బాధలు పోతాయి, ఐశ్వర్యం వృద్ధి అయ్యేలా అమ్మవారు దీవిస్తారు। అలాగే అన్ని రకాల వృత్తుల వారు ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు। అంటే వారి వారి పనిముట్లను శుభ్రపరిచి వాటికి పూజలు చేయటం ఆనవాయితీగా। ఇలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరం వరకు వారికి వృత్తిలో మంచి జరుగుతుందని భావిస్తారు। ఈ దసరా నవరాత్రుల్లో లేదా దసరా పండుగ రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి। మన హిందూ సాంప్రదాయంలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది। జమ్మి చెట్టు దేవతా వృక్షం। ఈ విజయదశమి రోజు జమ్మి చెట్టును తాకితే చాలు, మీ కష్టాలు సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ఈ రోజు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి। అలా తాకేటప్పుడు మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది। ఇలా చేసిన తరువాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ తరువాత ఇంటికి వెళ్ళండి। ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన విజయదశమి రోజు ఎవరైతే కేవలం జమ్మి చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది, సకల దేవతలు దీవిస్తారు, మీలోని నెగటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది। ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది। అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో జమ్మి చెట్టు ఒకటి। ఆ విషయాన్ని అనాది కాలంలోనే మన భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు। ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని నమ్మకం। ఇలా ఈరోజు జమ్మి చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి। కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం జమ్మి చెట్టు। మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ విజయదశమి రోజు మీరు తప్పక జమ్మి వృక్షాన్ని తాకాలి। ఈరోజు అనగా దసరా పండుగ రోజు విజయా ముహూర్తం అనే ఒక అద్భుత ముహూర్తం ఉంటుందని స్కంద పురాణంలో వివరించారు। ఈ విజయా ముహూర్తం విజయదశమి రోజు 48 నిమిషాల పాటు ఉంటుంది। అంటే పూర్వం ఈ విజయా ముహూర్తం 2 ఘడియలుగా చెప్పుకునేవారు। ఒక ఘడియ అంటే 24 నిమిషాలు అని అర్థం, 2 ఘడియలు అంటే 48 నిమిషాలు అని అర్థం। ఈ విజయా ముహూర్తానికి ఎంత శక్తి ఉందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు। ఈ విజయా ముహూర్తం దసరా రోజు 48 నిమిషాల పాటు ఉంటుంది। ఈ 48 నిమిషాల కాలంలో మీరు ఏ పని మొదలు పెట్టినా అది తప్పక విజయం కలుగుతుంది। విజయదశమి రోజు మీరు ఈ విజయ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే జీవితంలో మీకు విజయము అదృష్టం కలుగుతుంది। మరి స్కంద పురాణంలో చెప్పిన విధంగా విజయదశమి రోజు విజయా ముహూర్తం ఈసారి ఏ సమయంలో వచ్చిందో పూర్తి సమయాలను ప్రాంతాన్ని బట్టి ఈ వీడియోలో తెలుసుకుందాం। విజయదశమి అంటే దసరాకు ఒక ప్రత్యేకత ఉంది। ఈరోజు విజయ అనే ముహూర్తం ఉంటుంది। ఈ ముహూర్తం గురించి స్కంద పురాణంలో వివరించటం జరిగింది। ఆ మహాశివుడు పార్వతీదేవికి ఈ విజయ ముహూర్తం గురించి వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది। ఈ అద్భుత ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విజయ ముహూర్తంలో ఎవరైనా సరే ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా
ఆ సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాలుగా విజయాలు లాభాలే వస్తాయి. కొత్తగా ఏదైనా ఉద్యోగంలో చేరాలన్న, వ్యాపారం ప్రారంభించాలన్న, దేనిలో అయినా పెట్టుబడులు పెట్టాలన్న, ఏదైనా ముఖ్యమైన పనిని చేయాలన్న, విదేశాలకు వెళ్ళాలన్న, అప్పుల బాధలు తీర్చుకోవాలన్న, ఏ పనైనా సరే ఈ విజయానే ముహూర్తంలో దాన్ని చేస్తే సంవత్సరం మొత్తం మీకు విజయాలే కలుగుతాయి. జీవితంలో మీకు తిరిగే ఉండదు. అందుకే పురాణాల ప్రకారం ఈ విజయ ముహూర్తానికి తిది, వార, నక్షత్ర, యోగ కరణాలతో సంబంధం లేకుండా రాహుకాలం దుర్ముహూర్తం, యమగండంతో సంబంధం లేకుండా ఈ విజయ అనే ముహూర్తం ఉన్నప్పుడు ఎవరైతే వారి యొక్క జీవితంలో ముఖ్యమైన పనిని చేస్తారో వారికి జీవితంలో ఎదురే ఉండదు, ఎటువంటి ఆటంకాలు రాకుండా విజయాలే కలుగుతాయి. ఈ విషయాన్ని స్కంద పురాణంలో చెప్పటం జరిగింది. ఈ విజయ ముహూర్తం అనాది కాలం నుండి నేటి వరకు ఎందరికో విజయాలను ప్రసాదించిన ముహూర్తం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధం చేసే ముందు శ్రీరాముడు విజయదశమి రోజు ఈ విజయ ముహూర్తంలో అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించాడు. ఇక ద్వాపరయుగంలో పాండవులు సైతం దసరా రోజు తమ అజ్ఞాతవాసం అయిపోయిన తరువాత తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై నుండి తీసుకొని ఈ విజయ ముహూర్తంలో భారత యుద్ధానికి సిద్ధమై కౌరవులను ఓడించి తిరిగి తమ రాజ్యాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా దేవదానవులు పాలసముద్రం చెలుకుతుంటే అమృతం లభించింది కూడా ఈ అద్భుత ముహూర్తంలోనే. అలాంటి పవిత్రమైన, చాలా శక్తివంతమైన ఈరోజు ఈ విజయ ముహూర్తంలో ఏ పనిని ప్రారంభించినా తప్పక విజయం సాధిస్తారు. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు, ధర్మరాజా, ఈరోజే విజయదశమి, మీరు మీ ఆయుధాలను తీసుకొని ఈ విజయ ముహూర్తంలో యుద్ధానికి సిద్ధమవ్వండి, మీకు తప్పక విజయం కలుగుతుందని చెప్పగానే ఆ విధంగా పాండవులు ఈ విజయదశమి రోజే తమ ఆయుధాలను ధరించి కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు. ఈరోజు ఎవరైతే ఈ విజయ ముహూర్తంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తారో వారికి ఆ అపరాజితాదేవి అనుగ్రహం కలిగి వారికి విజయాన్ని కలిగేలా అమ్మవారు దీవిస్తారు. కాబట్టి మీరు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది అనే పని, అది ఉద్యోగం కోసం కావచ్చు, ధనాదాయం కోసం కావచ్చు, వ్యాపారం ప్రారంభించటానికి కావచ్చు, ఉన్నత చదువులకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం కావచ్చు, ఏ పనైనా సరే ఈ విజయదశమి రోజు విజయ ముహూర్తంలో, అంటే ఈ 48 నిమిషాల కాలంలో ప్రారంభించండి. ఆ పని తప్పక విజయం కలుగుతుంది. పూర్వం మహర్షులు ఏదైనా అత్యంత ముఖ్యమైన పనిని, యజ్ఞాలను ఈ విజయ ముహూర్తంలో చేసుకొని ఎన్నో విజయాలు సాధించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. నేటి ఆధునిక కాలంలో కూడా ఈ దసరా రోజు ఈ అద్భుత సమయంలో ఈ విజయ ముహూర్త సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తారు. ఈ ముహూర్తానికి అంతటి శక్తి ఉంది. ఈ విజయ అనే ముహూర్తం ఈ విజయదశమి రోజు ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం. అసలు విజయదశమి తిది గురించి తెలుసుకుందాం. ఈసారి దశమి తిది అనేది 12వ తేదీ ఉదయం 10:58 ప్రారంభమై 13వ తేదీ ఉదయం 9:08 వరకు దశమి తిది ఉంది. మనం తిథిని గమనించినట్లయితే దసరా పండుగకు మధ్యాహ్నం పూజా సమయం ఎంతో ముఖ్యం. మధ్యాహ్నం పూజ అనేది మనకు 12వ తేదీ ఉంది కాబట్టి ఈరోజు మనం దసరా పండుగగా జరుపుకుంటున్నాము. 12వ తేదీ మధ్యాహ్న పూజా సమయం మరియు విజయ ముహూర్తం ఉంది. ఇక ఈరోజు మధ్యాహ్న పూజా శుభకాలం వచ్చి అనగా 12వ తేదీ మధ్యాహ్నం 1:05 ప్రారంభమై మధ్యాహ్నం 3:26 వరకు, అంటే మొత్తం కాలం 2:22 పాటు ఉంటుంది. ఇక ఈరోజు అందరూ ఎదురుచూసే విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 2:39 పాటు, అంటే 47 పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది. ఇక ఈ విజయ ముహూర్తం అనేది ప్రాంతాన్ని బట్టి 4 లేదా 5 నిమిషాల వ్యత్యాసంతో మారుతూ ఉంటుంది. మీ ప్రాంతంలోని విజయ ముహూర్తం తెలుసుకొని ఆ సమయంలో ముఖ్యమైన పనిని ప్రారంభిస్తే ఇక మీకు తిరిగే ఉండదు. ఇక ఈ విజయ ముహూర్తం మన తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల వారీగా సమయాలు తెలుసుకుందాం.
విజయవాడ ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల పాటు అంటే మొత్తం కాలం 47 నిమిషాల పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది। ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారికి అంటే తెలంగాణ ప్రాంతం వారికి ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల పాటు ఉంటుంది। అంటే మొత్తం కాలం 47 నిమిషాల పాటు ఉంటుంది। ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల పాటు అంటే మొత్తం కాలం 47 నిమిషాల పాటు ఉంటుంది। ఇక తిరుపతి తిరుమల ప్రాంత ప్రజలకు ఈ విజయ ముహూర్తం వచ్చి మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల పాటు ఉంటుంది। అంటే మొత్తం కాలం వచ్చి 47 నిమిషాల పాటు ఉంటుంది। కాబట్టి ప్రాంతాల వారీగా విజయ ముహూర్త సమయాలు ఇవే। ఈ సమయాలను గుర్తుంచుకొని ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులు విజయంతో పూర్తి అయ్యేలా ఆ అపరాజిత అమ్మవారు తప్పక దీవిస్తారు। పట్టిందల్లా బంగారమే అవుతుంది, మీకు జీవితంలో ఎదురే ఉండదు। అంతటి శక్తి ఈ విజయ ముహూర్తానికి ఉంటుంది। ఈ విషయాన్ని మీ బంధువులకు మిత్రులకు షేర్ చేసి అందరికీ తెలియజేయండి। తెలియని విషయాన్ని ఇంకొకరికి తెలిసేలా చేయటం కూడా ఎంతో మహాపుణ్యాన్ని కలిగిస్తుంది। దసరా రోజు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది। కొంతమంది తెలియక ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది। కొంతమంది తెలియక దీపారాధనను అలానే భూమిపై వెలిగిస్తారు। దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి। ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకును ఉంచి దానిపై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు। రావి చెట్టు ఆకులను ఈ రోజు సేకరించాలి। ఇక ఈ రోజు మధ్యాహ్నం విజయ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం 1:52 నుండి 2:39 మధ్య ఈ 47 నిమిషాల కాలంలో ఎవరైతే మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు దీపం వెలిగిస్తారో వారి అదృష్టం వర్ణించటం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు। శివపార్వతుల అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది। త్రిమూర్తుల అనుగ్రహం కల చెట్టు రావి చెట్టు। త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో శక్తివంతమైన ఈ దసరా రోజు విజయ ముహూర్తంలో రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి। ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం। ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకుపై దీపారాధన చేస్తున్న సమయంలో వీడియోలో చూపించిన విధంగా ఆకును పెట్టి దీపారాధన చేయాలి। ఈ రోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, శని బాధలు తొలగిపోతాయి, నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు। కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే విజయదశమి రోజు ఇలా రావ్యాకు కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి। రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి। వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు। పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు। రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెప్తున్నాయి। ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది। రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు, ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది। రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి, అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది, స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది। కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావి చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి।
ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది. దాని కోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి. అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి. ఇలా 9 సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి. పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అంటారు. అలా పిలవడానికి ఒక కారణం ఉంది. పూర్వం అశ్వద్ధ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తుండేవారు. అశ్వద్ధుడు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు. పిపాలుడు దారిని పోయేవారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు. ఆ మాయమాటలు నమ్మి ఆ మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వద్ధుడు ఆ మనుషుల్ని తినేవాడు. ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు. ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు. ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును అశ్వద్ధ వృక్షమని పిలిచారు. శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం. సంతానం లేని వారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి ఆ చెట్టుకు ఆడవారి పొట్ట తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పక సంతానం కలుగుతుంది. ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు. రావి చెట్టు నీడలో పరమశివుని నిర్యాణం తరువాత కలియుగం మొదలైందని లెక్క. ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టే. అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం. ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యపరమైన మేలు ఏ చెట్టు చేయదు. ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య నడుము నొప్పి. నడుము నొప్పిని రావి చెట్టు తగ్గిస్తుంది. దీనికోసం తాజా రావి చెట్టు పైబెరడు సేకరించి మొక్కలు చేసి నీడలో ఆరబెట్టాలి. ఇది ఎండాక పొడి చేసుకోవాలి. ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది. ఇక పాదాల పగుళ్ళు పోయి అందమైన పాదాలు మీ సొంతం అవ్వాలంటే రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని రాత్రి పనుకునే ముందు కాళ్ళ పగుళ్ళపై అప్లై చేసి పనుకోండి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్ళు పోయి పాదాలు నాజుగ్గా అవుతాయి. ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైబెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కులిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి. ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు 10 తీసుకొని అరగ్లాస్ ఆవు పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి పటిక బెల్లం చూర్ణం కలుపుకొని రోజూ తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి. ఇక నోటిపోత సమస్య చాలా మందిని వేధించే సమస్య. కాబట్టి నోటిపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటిపోత శాశ్వతంగా పోతుంది. నాలుక పగుళ్ళు కూడా పోతాయి. కాబట్టి రావి చెట్టు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.